2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రజలు ముఖ్య పాత్రగా పోషించి మన జగనన్న నమ్మకం ముందుకు తీసుకెళ్తూ ఈ చంద్రబాబు నాయుడు పెట్టినాడు 6 పథకాలు పెట్టాడు అవి మోసమూరి పథకం అని చెప్పి ఇంతకుముందు కూడా ఆయన రైతు భరోసా ఇస్తానని చెప్పి ఎగరగొట్టాడు. ఈరోజు మళ్ళా 6 పథకాలు ముందుకు తీసుకొచ్చాడు. ఆ 6 పథకాలు చాలా అవి చేయలేని పథకాలు తెచ్చి చూపిస్తున్నాడు. అవి చేయలేడు. ఆయన చేసిన తప్పులకు ఆయన చేసిన తప్పులకు జైలు పోయడానికి ఆయన 400 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునే వ్యక్తి ఈరోజు మనకు ప్రజలకు 6 పథకాలు ఎలా ఇస్తాడు అని మనం నమ్మాలని చెప్పి ప్రజలు ఎవరు నమ్మడం లేదు. ఈరోజు కూడా ఆయన మన ఆంధ్రప్రదేశ్లో అన్ని దాదాపు 50-60 టికెట్లు డబ్బు కోసమే అమ్ముకొని ఆయన చేసిన బాకీ ఆయన బెయిల్ కోసం పెట్టిన 400 కోట్లు బాకీ కోసమే ఈ ఎలక్షన్ జరిపాడు, ఈ పథకాలు పెట్టాడు. కానీ ఆయన 6 పథకాలు ఇవ్వలేడు. ఆయన నమ్మద్దు, చంద్రబాబు నాయుడు నమ్మద్దు. ఆ చంద్రబాబు నాయుడు నమ్మితే మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మునిగిపోతాము. మనము ఈరోజు కూడా ప్రజలు బ్రహ్మరథం పుట్టారు. ఈ బ్రహ్మరథాన్ని చూస్తుంటే మన జగనన్న 175కు 175 సీట్లు మనకే వస్తాయని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నాము. జై జగన్, జై శ్రీకాంత్ రెడ్డి.